రెండో విడత షెడ్యూల్ ఖరారైంది. నేటి నుంచి 5 రోజుల పాటు పలు జిల్లాలు పర్యటించనున్నారు. ఈరోజు కొత్తపేట రామచంద్రపురంలో పర్యటిస్తారు. ఇక రేపు కొవ్వూరు గోపాలపురంలో రోడ్ షోలో పాల్గొంటారు. 5న నరసాపురం పాలకొల్లు, 6న పెదకొరపాడు సత్యనపల్లి, 7న పామరు పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు తొలి సమావేశం, 6 గంటలకు రెండో సమావేశం జరిగేలా ప్రణాళిక రూపొందించారు. తొలి విడతలో 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్ షోల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. చంద్రబాబు ఈరోజు కొత్తపేట రామచంద్రపురంలో ప్రజాగళంలో పాల్గొంటారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జరుగుతున్నారు. వర్మ, ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీ అధినేతలు దూకుడు పెంచారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం చెప్తున్నారు టీడీపీ శ్రేణులు? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు 2 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే పర్యటించడానికి షెడ్యూల్ ఖరారైంది. ఈ రోజు కొత్తపేట నియోజకవర్గం, రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి పర్యటన బహిరంగ సభలు, అలాగే రేపు కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గాల్లో ఈ బహిరంగ సభల్లో చంద్రబాబు అయితే పాల్గొంటారు. ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఇచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పార్టీ అభ్యర్థులు ఏదైతే వచ్చే ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి, కార్యాచరణ, అంతర్గత సర్దుబాట్లు, ఈ విషయాలపై నియోజకవర్గాల వారీగా కూడా నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. అటు తర్వాత ప్రతి నియోజకవర్గంలోని ఈ బహిరంగ సభ ద్వారా ఏదైతే ప్రజాగలవై సభల ద్వారా పర్యటన చేపడుతూ ప్రస్తుతం టీడీపీ ముందుకెళ్తున్న తరుణంలో ప్రస్తుతం ఈ కార్యక్రమాలన్నింటినీ బిజీ షెడ్యూల్ గా అయితే చంద్రబాబు ఖరారు చేశారు. అయితే ఈ రోజు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో 2:30 గంటలకు ఈ రాజమహేంద్రి చేరుకుని ఆ తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఏదైతే కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ఈతకోట ప్రాంతానికి అయితే చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రావులపాలెం టీడీపీ పార్టీ ఆఫీస్ కి 3 గంటలకు వస్తారు. 3:30 నుంచి 5 గంటల వరకు అక్కడ రావులపాలెం సెంటర్ లో బహిరంగ సభలో ఆయన ప్రసంగించడం జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం 5:30 గంటలకి ద్రాక్షారం వెళ్లి అక్కడ ఏదైతే సుభాష్ చంద్రబోస్ కోడలుగా పిలువబడే ద్రాక్షారామం సెంటర్ లో 7 గంటలకి బహిరంగ సభ ఉంది. అక్కడ నుంచి కూడా చంద్రబాబు అయితే ప్రసంగిస్తారు. రాత్రికి రామచంద్రపురంలోనే ఒక ప్రైవేట్ కళాశాల ఆవరణలో అయితే ఆయన బస చేస్తారు. రేపు ఉదయం రామచంద్రపురం నుంచి ఆయన బస చేసిన ప్రాంతం నుంచి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అటు కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి, రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి నేతలందరితో కూడా సమావేశం అవుతారు. 2 గంటలకి హెలికాప్టర్ లో ఏదైతే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కొవ్వూరు నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ 2:30 గంటలకు రైస్ మిల్ సమీపంలో ఏదైతే రోడ్డు మార్గం ఉందో అక్కడి నుంచి విహార్ సెంటర్ గా పిలువబడే సెంటర్కి చేరుకుంటారు. సాయంత్రం అక్కడ కూడా 3:30 మధ్యలో బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత రోడ్డు మార్గంలో గోపాలపురం నియోజకవర్గానికి వెళ్లి నల్లజర చేరుకుని అక్కడ బహిరంగ సభ సాయంత్రం 6 నుంచి 7:30 వరకు బహిరంగ సభలో మాట్లాడతారు. ముఖ్యంగా ఈ షెడ్యూల్ అంతా కూడా 2 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే కొనసాగనుంది. కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి బండారు సత్యానందరావు కూటమి అభ్యర్థిగా, అలాగే రామచంద్రపురానికి సంబంధించి వాసనశేఖ సుభాష్ వీళ్ళు ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి అభ్యర్థులతో పాటు నియోజకవర్గ టీడీపీ శ్రేణులందరూ కూడా భారీ స్థాయిలో తమ నేతకు స్వాగతం పలికేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. రోడ్ షోకి సంబంధించి అలాగే బహిరంగ సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లని, రోడ్డు మ్యాప్ను కూడా సిద్ధం చేసిన పరిస్థితి. అయితే ఈ రోజు చంద్రబాబు వస్తున్నారని తెలిసి ఏదైతే కూటమిలో భాగంగా ఎన్డీఏ భాగస్వాములకు వెళ్తున్నటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా 3:00 గంటలకల్లా రావులపాలెం సెంటర్కి అయితే చేరుకోవడం, తర్వాత రామచంద్రపురంలో తమ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కూడా శ్రేణులు అందరినీ సిద్ధం చేసిన పరిస్థితుల్లో భారీగా ఈ చంద్రబాబు సభకైతే తరలి వస్తారు. ఖచ్చితంగా ప్రజాగళం పేరిట ప్రతి సభకి కూడా భారీ ఎత్తులో హాజరవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రధాన నియోజకవర్గాలుగా చెప్పబడేటటువంటి కొత్తపేట అయితేనో రామచంద్రపురం నియోజకవర్గం సంబంధించి పూర్తి స్థాయిలో భారీ జన సమీకరణ ఖచ్చితంగా ఉంటుంది. ట్రాఫిక్ కూడా దానికి తగ్గట్టుగా అయితే పోలీసులు కూడా అన్ని చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి ఏదైతే రావులపాలెం సెంటర్ లో సభ ఉన్న కారణంగా నేషనల్ హైవేపై కూడా ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే సూచనలు కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు దానికి తగ్గట్టుగా చేశారు.
సాయంత్రం గంట పాటు కొత్తపేట నియోజకవర్గంలోను అలాగే రామచంద్రపురంలో గంట పాటు చంద్రబాబు ప్రసంగం అయితే ఉండనుంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి ప్రస్తుతం కొంత జోషు నెలకొన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ చంద్రబాబు సభలని పూర్తిగా కూడా విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులు ఇప్పటికే పిలిపివ్వడం జరిగింది. ఈ రోజు ఏదైతే రావులపాలెం సెంటర్ లోని ద్రాక్షారామం సెంటర్ లో ప్రస్తుతం టీడీపీ నేతలందరూ ఆధ్వర్యంలోనే చంద్రబాబు అయితే బహిరంగ సభలో ప్రజాగలం పేరిట ఆయన ప్రసంగిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు వాళ్ళు ఏదైతే ఆ నియోజకవర్గాలన్నీ కూడా శాండ్ కి సంబంధించి లేదంటే మైనింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో దోపిడీ జరుగుతుందని ఎన్నో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇసుక రీచుల నుంచి భారీగా అక్రమ తవ్వకాలు చేపట్టి అక్కడి నుంచి ఇసుకంతా దోచుకుపోయారని ప్రతిసారి గతంలో చంద్రబాబు పర్యటన సందర్భంలో కూడా నియోజకవర్గాల్లో స్వయంగా ఇసుక రీచులకి వెళ్ళి కూడా ఆయన దుయ్యబట్టిన పరిస్థితులు అయితున్నాయి. ఈ రోజు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ దుమారం కూడా రేగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈ రోజు అయితే రెండు నియోజకవర్గాలకు సంబంధించి చంద్రబాబు పర్యటన బిజీగా అయితే కొనసాగనుంది. సతీష్ రైట్, థ్యాంక్ యూ వర్మా.